ఇక్కడ రేగిన విధ్వంసం పడ్డ ప్రతి చినుకు కృష్ణానదిలోనే కలుస్తుంది. ఈ యురేనియం కలుషితమై నీళ్ళలో కలిసి కృష్ణానదిలో కలిస్తే కృష్ణానది నుంచి హైదరాబాద్ కు తాగడానికి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ 10 కోట్ల ప్రజలకు తాగడానికి నీళ్లు ఇస్తున్నది మన కృష్ణానది. ఇవాళ ఈ కృష్ణానది నీళ్లు తాగిన 10 కోట్ల మంది, కొన్ని కోట్ల జీవరాశులు, కోటి ఎకరాలలో పండించే పంట యురేనియం దుర్వకాలతో కలుషితమై మన బతుకులు చింద్రమై మన బతుకులు ఆగమై మనం కాళ్ళు వంకర కళ్ళు వంకర గుడ్డల లాక చెవిటల లాక మూగోళ్ళ లాక నెత్తి మీద కాళ్ళు వంకరపై చేతులు వంకరపై నడువు వంకరపై మనమే కాదు మన పిల్లలు వాళ్ళ పిల్లలు కాళ్ళు కళ్ళు వంకరపై బతకాల్సిన పరిస్థితులు పుట్టిన బిడ్డకు ఆలోచన లేక మెదడు పనిచేయక ఇవాళ బతకలేని పరిస్థితుల్లో కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు ఆగం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే మనమందరం చూసుకుంటూ ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గ్రామాలలో ఏమన్న తల్లిదండ్రులకు ఒక అవిటి బిడ్డ ఊరితే ఎట్లా పెంచుకోవాలో తెలియని పరిస్థితి. అవిటి బిడ్డను ఇంటికాడు ఇచ్చబెట్టి కూలి పోవాలంటే కష్టం, కూలి పోకుండా బిడ్డతో ఉండాలంటే ఇల్లు గడవని రోజు. ఒక్క బిడ్డ పుట్టేనే గ్రామానికి 10 మంది ఉంటేనే ఈ ప్రభుత్వం అవిటి పెంచని వికలాంగుల పెంచని ఇచ్చే పరిస్థితి లేదు. కానీ గ్రామాల గ్రామాలు ఇవాళ యురేనియం తవ్వకంతో ఈ ప్రాంతం అంతా విషతుల్యమై కలుషితమై గాలి మొత్తం నీరు మొత్తం కలుషితమై మన బతుకులను ఆగం చేస్తే మనకు పుట్టపోయే బిడ్డలు వాళ్ళకు పుట్టపోయే బిడ్డలు అతిథి వాళ్ళని పుడుతుంటే ఎవరు ఆదుకోవడానికి వస్తారు? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ మనల్ని కాదు చెడుతులేని కాదు అడవిలో తవ్వడానికి అనుమతులకు సంతకాలు పెట్టి డిసెంబర్ 2017 ఏప్రిల్ 5 తారీఖు నాడు నల్లమల్ల అడవుల్లో ఆంధ్రవాద మండలంలో ఈ గ్రామాలలో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఫారెస్ట్ వాళ్ళు ఇతర ప్రభుత్వ అధికారులు సమావేశం పెట్టి ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న గువ్వల బాలరాజును పిలిస్తే మరి ఆయన కేసీఆర్ ఏం చెప్పిండో ఏం భయపెట్టిండో కానీ మా ప్రాంతంలో యురేనియం తవ్వకుండా అని సంతకం పెట్టొచ్చాడు. మనట్లో బుకాయించాడు. మేము అడిగినాం 2017 గీనే గ్రౌండ్ లో నేనాయల్లా వీడికొచ్చి యురేనియం తవ్వుతే బిడ్డ తవ్విన గుంతలలో పాతి పెడతామని చెప్తే ఆయన 1000 మందితో ఇదే అమరవాడ ఇదే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ కు దండేసి దండం పెట్టి ఆయల్లో చెప్పిపోయిన 2017 నాడు బిడ్డ నువ్వు సంతకం పెట్టినావు నీ సంతకం మా ప్రాణికి వస్తున్నాయని చెప్పి దాన్ని ముసుగులు కప్పి పెట్టారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ఎంపీడీసీలు అయిపోయినాయి, జడ్పీడీసీలు అయిపోయినాయి. ఇక మనతో ఏం పని లేదు ఇంకా 4 గంటల వరకు. ఇక మనం సచ్చినా సరే బతికినా సరే అని నిన్న మన తవ్వకాలకు బయలుదేరి నేను అడుగుతున్న గువ్వల బాలరాజును, అయ్యా నువ్వు చదువుకున్నావు నీ సంతకం తెలియదా? నువ్వు చదువురాని సన్నాసి అయితే కాదు కదా, బర్లకాడుకోవటం కాదు కదా, నువ్వు గువ్వలవో గువ్వవో గప్పిలానివో కాదు కదా, నువ్వు గువ్వల బాలరాజు కదా, నువ్వు చదువుకొని సంతకం పెట్టి మా జీవితాలను విధ్వంసం చేయమని పెద్ద పెద్ద మిషన్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం అడవినంత కలుతుండి అడవిని సర్వనాశనం చేయమని సంతకం పెట్టొచ్చి మళ్ళీ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నావా? ఏం కాదు ఇప్పుడెందుకు అవుతుందని సంతకం ఎందుకు పెట్టినవని నేను అడుగుతున్నా. ఎవరిని అడిగి పెట్టినవని నేను అడుగుతున్నా. ఓట్లేసింది మేము కాదా? మా భూములు తొగుతుంటే మమ్మల్ని అడగాల్సిన పని లేదా? మా బతుకులు విధ్వంసమవుతుంటే మాకు చెప్పాల్సిన పని లేదా? నీకు ఒకవేళ ఈ ఊరు లేకపోతే ఈ ఊరోళ్ళు తరుముకుంటే పారిపోనికే గువ్వల బాలరాజుకు గోపాలపేట ఉన్నది, గోపాలపేట లేకపోతే పలికపాడు ఉన్నది.
పొలికపాడు వేలు పడితే పట్నం కేసీఆర్ దగ్గర లేకపోతే గజ్వేల ఫామ్ హౌస్ లో దాసగాని లాక్కన బ్రతుకుతాం. మరి మా పరిస్థితి ఏంది? మా తాతలు, మా ముత్తాతలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు ఈ నల్లమల్ల, ఈ అమరాబాద్ లో, ఈ వంగూరులో, ఈ మన్ననూరులో ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే చచ్చి ఈ మట్టిలోనే కలిసిన మేము. నేనెక్కడికి వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ గువ్వల బాలరాజుకు వారి పనికి ఒక దారి ఉంది, కేసీఆర్ కు ఉండనికే ఫామ్ హౌస్ ఉంది, నరేంద్ర మోడీకి ఇంకోటి ఉంది, మనకేముందని అడుగుతున్నా. మనం ఈడ వస్తే ఈయనే పొందగొస్తారు కదా మనల్ని, ఈ మట్టిల్లో కలుస్తాం కదా, ఈ మట్టిల్లో బతుకుతాం కదా, ఈయనే దుక్కి దున్నుకుంటమే, ఈయనే పుట్టాడు అంబలు కాసుకొని తాగుతుంది బతుకుతుంది. ఇవాళ మన బతుకైనా సావైనా ఇక్కడనే కదా. ఇవాళ మన భక్తులను విధ్వంసం చేసుకుంటే మనం చూసుకుంటే ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ యురేనియం తవ్వకాలతోటి అడవి సర్వనాశనం అవుతుంది, కృష్ణా జలాలు కలుషితం అవుతాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.